వర్షాకాలం ప్రారంభమవుతున్నందున జిల్లాలో డెంగ్యూ మలేరియా వ్యాధులు ప్రబలకుండా నివారణకు ఆయా శాఖలు సమన్వయంతో వైద్యాధికారులు కార్యచరణ ప్రణాళిక అమలుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత సూచించారు. రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జాతీయ కీటక జనిత వ్యాధి నియంత్రణపై జూలై 31 వరకు క్షేత్రస్థాయిలో చేపట్టే ఇంటింటి సర్వే డెంగ్యూ మలేరియా నివారణ మాసోత్సవ జిల్లా స్థాయి కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి తిరిగి బాధిత రోగులను గుర్తించి వైద్య సేవలు అందించాలని సూచించారు. వార్డుల శుభ్రత అవగాహన కోసం పట్టణాలు మున్సిపల్ సిబ్బంది గ్రామాల్లో గ్రామ పంచాయతీ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డిఎంహెచ్ ఓడా కె వెంకటేశ్వరరావు, జిల్లా మలేరియా అధికారి జి వీరయ్య, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ పి ప్రియాంక, జిల్లా వైద్యాధికారి డాక్టర్ లక్ష్మీదేవి, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి పిఎస్సీ ద్వారా అలాగే యూపీఎస్సీ ద్వారా అందుబాటులో ఉన్నాయి, టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే మేడం మన డిస్టిక్ లో డెంగ్యూ కేసులు అనేవి 22 కేసెస్ అనేవి రిపోర్ట్ అయినాయి. లాస్ట్ ఇయర్ బై దిస్ టైం 41 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి మేడం, బట్ దిస్ ఇయర్ మాత్రం యాజ్ ఆన్ టుడే 22 కేసెస్ రిపోర్ట్ అయినాయి. వీఆర్ కండక్టింగ్ రెమెడియల్ మెజర్స్ మేడం విత్ ది హెల్ప్ ఆఫ్ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మేడం. వేరే మలేరియా కేసెస్ అయితే 2 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి మేడం.